సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్, టీఎస్పిఎస్సి గ్రూప్ 2 అభ్యర్థులు ప్రస్తుతం టెస్టులు రాస్తున్నారు వీకెండ్స్లో. ఇంకా వాళ్ళకి ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నప్పుడు గ్రూప్ 1 కూడా జరుగుతుంది. ఈ గ్రూప్ 1 గ్రూప్ 2 రెండు ఇంటిగ్రేట్ చేసి కూడా మనం ఇచ్చాము. అవి డైలీ టెస్ట్ ఉంటున్నాయి, డైలీ 50 MCQs ప్రాక్టీస్ చేసే విధంగా ఇచ్చాము మనం. ఇది కాక గ్రూప్ 2 అభ్యర్థులకి డైలీ టెస్టులు కాకుండా మళ్ళీ సండేస్ ఎగ్జామ్ పెట్టేటట్టుగా ఇచ్చాం. సో గ్రూప్ 2 అభ్యర్థులకి రెండు ప్రోగ్రామ్స్ ఉన్నాయి, డైలీ రాసుకోవచ్చు 50 MCQs, దానిలో గ్రూప్ 1 కవర్ అవుతుంది, లేదా వీకెండ్ సండేస్ వచ్చి టెస్ట్ రాసుకునే అవకాశం ఉంది. 22 టెస్ట్ ఉండబోతున్నాయి. ఇది ర్యాపిడ్ రివిజన్ టెస్ట్గా కండక్ట్ చేస్తున్నాం. అంతకుముందు పెట్టాం మనం ఆర్ఆర్టీసీ లాంటివి మన స్టూడెంట్స్. సో వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ సార్? అంటే ఇప్పుడు ఎలాంటి ప్రణాళికని ఇంకా అనుసరిస్తే బాగుంటుంది? ఉన్నవే కంటిన్యూ చేయాలా, ఆల్రెడీ చదివిని చదివితే చాలా? ఎలా, ఎటువంటి కాంపిటీషన్ని ఇప్పుడు అభ్యర్థులు ఫేస్ చేయడానికి అవకాశం ఉంది, దాన్ని ఎలా ఎదుర్కోవాలి మీరే చెప్పండి సార్. ఇప్పుడు గ్రూప్ 2 అభ్యర్థులు ఆల్మోస్ట్ 2 సంవత్సరాల నుంచి ప్రిపరేషన్లోనే ఉన్నారు. 2-3 సార్లు ఎగ్జామ్ కూడా వాయిదా పడింది. చాలా టెస్టులు రాసేసారు అండ్ కొన్ని 100,000 MCQs ప్రాక్టీస్ చేస్తున్నారు. అంటే ఓన్లీ మన 21st సెంచరీ టెస్టులు మాత్రమే కాకుండా వేరే సంస్థల నుంచి కూడా ప్రాక్టీస్ చేశారు. అండ్ ఇప్పుడు చివరి 100 రోజులు మిగిలింది. అంటే మే జూన్ జూలై 30-30 రోజులు, ఏప్రిల్లో ఒక 10 రోజులు అనుకుందాం. టోటల్గా ఎగ్జాక్ట్లీ ఒక 100 డేస్ అందుబాటులో స్టూడెంట్స్కి ఉంది. ఈ 100 రోజుల్లో మీ ప్రిపరేషన్ మిగతా వాళ్ళకి భిన్నంగా పెట్టుకోండి. అంటే రోజంతా సబ్జెక్ట్ ప్రిపేర్ అవ్వడం, 4 పేపర్లకి సంబంధించినటువంటి సబ్జెక్ట్ ప్రిపేర్ అవ్వడం, ఒక్కొక్క సబ్జెక్ట్ని ఆన్ అండ్ యావరేజ్ 2 గంటల పాటు ప్రిపేర్ అవ్వండి, అలా 8 గంటలు ప్రిపేర్ అవ్వండి, ఒక 2 గంటల పాటు రివిజన్ చేయండి. అంటే ఆ సబ్జెక్టులన్నీ 2 లేకపోతే 3 గంటల పాటు రివిజన్ చేయండి. అండ్ ఒక 2 గంటల పాటు MCQs ప్రాక్టీస్ చేయండి. 2 గంటలైనా లేకపోతే 2.5 గంటలైనా MCQs ప్రాక్టీస్ చేయండి. మీరు పడుకునే ముందు ఆ రోజు జరిగిన విషయాలన్నీ మననం చేసుకోండి, రీక్యాప్ చేసుకోవడం అంటారు చూడండి, అలా రీక్యాప్ చేసుకోండి. ఈ ప్రాసెస్లో మీకు సపోర్ట్గా ఉండడం కోసం మా వంతు సహాయం కృషిగా ఏం చేస్తున్నామంటే మీకు టెస్ట్ సిరీస్లు నిర్వహిస్తున్నాం. సో ఈ టెస్టులు గతంలో కూడా ఆల్మోస్ట్ 4-5 సిరీస్ నిర్వహించాం, వాటికి భిన్నంగా ఉండే విధంగా ఈ టెస్ట్ సిరీస్ నిర్వహిస్తున్నాం. ఈ కొత్త టెస్ట్ సిరీస్లో ఏ విధంగా ఉంటుందంటే మనకి అన్ని రకాల ప్రశ్నలు, అంటే గ్రూప్ 1లో ప్రిలిమ్స్ 2 సార్లు రాస్తున్నారు చాలామంది. సో ఆ గ్రూప్ 1 ప్రిలిమ్స్కి సంబంధించిన టెస్ట్లు క్వశ్చన్స్ ఏ విధంగా అయితే వచ్చినాయో, అలాగే గ్రూప్ 4 ఎగ్జామ్ కూడా నిర్వహించబడింది. ఆ గ్రూప్ 4లో ఏ విధంగా అయితే క్వశ్చన్స్ ఇవ్వబడినాయో, ఈవెన్ గ్రూప్ 4 ఎగ్జామ్లో ఇచ్చినటువంటి ప్రశ్నలు కూడా ఆల్మోస్ట్ సివిల్ స్టాండర్డ్లో ఉన్నాయి కదా. అండ్ గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ కూడా సివిల్ స్టాండర్డ్లో ఉంది. ఈ రెండింటినీ ఇంటిగ్రేట్ చేస్తూ ఒక మధ్య మార్గంగా గ్రూప్ 2కి కావాల్సినటువంటి టెస్టులు కొత్తగా తయారు చేశాం. సో వీటిని మీరు ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటే మీరు చదివిన దానికి అండ్ ఈ రాసేటటువంటి ఎగ్జామ్స్కి ఒక కంపాటబిలిటీ ఉంటుంది. దానివల్ల మీరు ప్రతి పేపర్లోనూ కనీసం 150 మార్కులకి 140 మార్కులు కొట్టే విధంగా మీరు తయారవచ్చు. ఎందుకంటే యూజువల్గా అందరూ చదివే సబ్జెక్ట్ ఉంటాయి, కానీ సబ్జెక్టులో ఒక ఎగ్జామ్లో ఒకడు పాస్ అవ్వడానికి ఇంకోటి ఫెయిల్ అవ్వడానికి తేడా ఎక్కడ ఉంటుంది అంటే, పాస్ అయినోడేమో చదివిన దాన్ని ప్రాక్టీస్ చేస్తున్నాడు, ఫెయిల్ అయినాడేమో నాకంతా తెలుసు అనుకుంటున్నాడు కానీ ప్రాక్టీస్ చేయట్లేదు. సో మనకి సబ్జెక్ట్ తెలిసినంత మాత్రాన్ని సరిపోదు, దాన్ని ప్రాక్టీస్ చేయాలి. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ దగ్గర మరీ ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. కాబట్టి మీరు పాత టెస్ట్ సిరీస్లు ఏమైనా ఉంటే వాటిని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. దాంతోపాటు ఇప్పుడు చేసేటటువంటి టెస్ట్ సిరీస్ ఏదైతే ఉంటుందో అది వీక్లీ పద్ధతిలో మీరు షెడ్యూల్ చేసుకుని, ఆ కావాల్సిన షెడ్యూల్ కూడా నేను త్వరలోనే మీకు అందుబాటులోకి తీసుకొస్తాను, షెడ్యూల్ చేసుకోండి. ఆ షెడ్యూల్ ప్రకారం ఈ టెస్ట్ సిరీస్ రాయండి. ఆన్లైన్లో ఆల్రెడీ ఈ టెస్ట్ సిరీస్ మీకు అందుబాటులోనే ఉంది. కేపీఐఎస్ ఢిల్లీ ద్వారా మీరు దీన్ని రాయొచ్చు. అలాగే ప్రతి వారం 21st సెంచరీ IAS అకాడమీలో కూడా ఆఫ్లైన్లో కూడా ఈ టెస్టులు నిర్వహిస్తున్నాం. కనుక మీరు ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ కావాలి అనుకుంటే ఆఫ్లైన్కి వచ్చి రాయండి. మీరు అందుబాటులో లేము, దూర ప్రాంతాల్లో ఉంటున్నాం, హైదరాబాద్ వచ్చి టెస్టులు రాసేటటువంటి పరిస్థితి లేదు అనుకున్నప్పుడు ఆన్లైన్లో రాయండి. అండ్ ఆన్లైన్లో రాసినప్పుడు మీకు ఈ క్వశ్చన్ పేపర్స్ PDF కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ రకంగా మీరు కనుక చేస్తే 100కి ఆల్మోస్ట్ 100% కూడా మీరు సర్వీస్ సాధించడానికి అవకాశం ఉంటుంది.